हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मी एंड माय किचन। ईरोज मनम बीरकाय फ्राई नी ईजी गा एला तैयार चेसुकोवालो चूद्दाम। अदे विधंगा ओक चिन्न सर्प्राइज मी कोसम। ई बीरकाय फ्राई कोसम नेनु हाफ केजी बीरकायलु तीसुकुन्नानंडी। वीटिनी मंचिगा पील चेसुकुनी शुभ्रम चेसुकुनी पेट्टुकोवाली। अदे विधंगा वीटि तोक्कल्नी ఇలా చెక్కు తీసుకున్నాం కదా, వాటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పెట్టుకోండి। వీటిని వేస్ట్ చేయకుండా వీటితో కూడా ఒక టేస్ట్ డిష్ ని రెడీ చేసుకోవచ్చు। అదేంటో మీకు ఈ వీడియో ఎండింగ్ లో ఖచ్చితంగా చెప్తాను, మిస్ అవ్వద్దు। మరైతే ఇప్పుడు బీరకాయ ఫ్రైకి మనం తీసుకున్న ఈ బీరకాయల్ని క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి। మరియు దీని కోసం పాన్ లో ఆయిల్ వేసుకొని కాస్త వేడెక్కిన తర్వాత ఈ పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి। అండ్ ఈ పోపుతో పాటు తీసుకున్న వెల్లుల్లి రెమ్మల్ని ఇలా వొల్చుకొని తీసుకుంటే ఈ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది। మీకు నచ్చితే మరి కాస్త వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవచ్చు। సో ఇలా వెల్లుల్లి, ఎండుమిర్చి, పోపు దినుసులు ఫ్రై చేసుకున్నాం కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా దీనికి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। దీనిలోనే కాస్త పసుపు, salt కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ బీరకాయ ముక్కల నుంచి మనకి వాటర్ వస్తుంది। సో ఈ డిష్ కి సెపరేట్ గా వాటర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు। సో ఈ ముక్కల నుంచి వచ్చే వాటరే కుక్ అవడానికి సరిపోతుంది। సో బాగా కలుపుకొని మూత వేసుకొని ఒక 10 నిమిషస్ బాగా ఉడకనివ్వాలి। మధ్య మధ్యలో ఒక్కోసారి తిప్పుకుంటూ ఈ వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి। చూసారు కదా ఎంత తొందరగా రెడీ అయిపోయిందో। ఈ బీరకాయల్లో వాటర్ కంటెంట్, అదే విధంగా పీచు పదార్థం కూడా ఎక్కువ ఉండడం వల్ల ఏ వయసు వారికైనా ఫుడ్ బాగా డైజెస్ట్ అవ్వడానికి మరియు బాడీకి చలవ చేయడానికి బాగా యూస్ అవుతుంది। వీడియో స్టార్టింగ్ లో ఈ బీరకాయ తొక్కుల్ని కూడా ఒక డిష్ చేసుకోవచ్చని చెప్పాను కదా, అదే బీరకాయ తొక్కు పచ్చడి। చాలా రుచిగా ఉంటుంది అండ్ హెల్త్ కి కూడా చాలా మంచిది। ఆ రెసిపీ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, అది కూడా తప్పకుండా ట్రై చేయండి। ఓకే ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్, బై బై।